సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పోలవరం నిర్వాసితులకు అన్ని రకాలుగా అండగా ఉండేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. శనివారం స్థానిక పోలవరం ప్రాజెక్టు సమావేశ మందిరంలో జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజన్ రెవెన్యూ, ఇరిగేషన్, టూరిజం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ముందస్తుగా అవసరమైన మందులు సిద్ధం చేసుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురయ్యే గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు, మందులు సరఫరా చేసేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. కోరటూరు, శివగిరి, సిరివాక, చీడూరు గ్రామాలకు టూరిజం బోర్డు ద్వారా ప్రజా పంపిణీ సరుకులు, ఐసీడీఎస్ అందించే పౌష్టికాహారం అందచేసేందుకు దేవీపట్నం తహసీల్దార్తో మాట్లాడి వారి సహకారాన్ని తీసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖ పరంగా వసూలు చేయవలసిన పన్నులు, ఆర్ఆర్ యాక్ట్ రికవరీలను వసూళ్లు చేయాలన్నారు. డివిజన్ పరిధిలో ముంపుకు గురయ్యే గ్రామాలలోని కుటుంబాలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. ఇప్పటికే సుమారు 2400 పైగా నిర్వాసితుల గృహాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. డివిజన్ పరిధిలో నీటి తీరువ పన్నుల వసూలుకు నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి వసూళ్లు చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో లోతట్టులో ఉన్న 19 గ్రామాలు ముంపునకు గురి అయ్యే అవకాశాలు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క శాఖ ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ తగిన జాగ్రత్తలు వహించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కోరారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న స్పిల్వే పనులను, కాపర్ డ్యామ్ ఇతర పనులు పురోగతిపై కలెక్టర్ కార్తికేయ మిశ్రా సమీక్షించారు. వర్షాలు, గోదావరి నదికి వరదలు నేపథ్యంలో ఎటువంటి చర్యలు చేపట్టారో అధికారులను అడిగి తెలుసుకుని అనంతరం స్పిల్వే ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. కాపధ్యం నుంచి దిగువ ప్రాంతానికి రేడియల్ గేట్స్ ద్వారా విడుదల చేస్తున్న నీటి సామర్థ్యం వివరాలు అధికారులను వివరించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ ఆర్జీఓ పి రచన, ఎస్సీ ఇరిగేషన్ నరసింహమూర్తి, పోలవరం డిఎస్పి కె లతా కుమారి, టూరిజం ఆర్ఎం మైకేల్ రాజు, డిటిఓ మెహరా రాజ్, 7 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.